అనంతపురం జిల్లాలో ఉన్న చేనేత కార్మికులు వస్త్ర పరిశ్రమను నమ్ముకొని బ్రతుకుతున్నారని వారి కష్టాలను గుర్తించిన సీఎం జగన్ వారికి అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా జిల్లాలో ఉన్న చేనేత కార్మికులందరికీ ఆర్థిక సహాయం అందించారని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు కోడూరు రామప్ప తెలిపారు. అదే విధంగా కరోనా వైరస్ విలయతాండవం చేయడంలో చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ముడిపట్టు దిగుమతి కాకపోవడంతో చేతిలో పని లేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి మరి ఒకసారి చేనేతలకు ఆర్థికంగా ఆదుకున్నారని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు కోడూరు రామప్ప హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం ఎల్లవేళలా ఆదుకోవడానికి చిత్తశుద్ధితో ముందుకు అడుగు వేస్తుందని ఆయన తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 సంవత్సరానికి గాను మొదటి సంవత్సరానికి గాను దాదాపు 27,338 మంది చేనేత కార్మికులకు ఆయన నేతన్న నేస్తమనే పథకం ద్వారా చేనేత కార్మికులు 24,000 రూపాయలు ఒక్కొక్కరికి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఆ తర్వాత చేనేత కార్మికులు కరోనా COVID-19 కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ చేనేత కార్మికులు ఆ కోవిడ్ కారణంగా జపాన్ నుండి చైనా నుండి రావాల్సినటువంటి ముడి పట్టు మనకు దిగుమతి కాకపోవడం, అందులో ఆంధ్ర రాష్ట్రంలో దిగుబడి తగ్గిపోవడం, అదేవిధంగా రవాణా సౌకర్యాలు లేకపోవడం, కాబట్టి ఈ రకంగా అందుబాటులో లేకపోవడం వల్ల చేనేత కార్మికులు ఇళ్లల్లో పని చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పని చేసుకోలేకపోయారు. మగ్గాలు మూతపడ్డాయి. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా కూడా ఆ చేనేత కార్మికులు ఆ ముడిపట్టు సంపాదించి నేసినప్పటికీ కూడా పట్టు చీరలు అమ్ముడుపోక ఆ విధంగా కూడా ఇబ్బంది పడ్డారు. అందులో అనంతపురం జిల్లా దేశంలోనే ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ కోట్ల రూపాయలతో రోజు మార్కెటింగ్ జరుగుతుంటుంది, అమ్మకాలు జరుగుతుంటాయి. ఆ రకంగా ఉన్నటువంటి పరిశ్రమ ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో ఎప్పుడో 2019 ధర్మవరం కేంద్రంగా డిసెంబర్లో 21 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు 24,000 రూపాయల చేనేత కార్మికులకు నేతన్నేసం పథకం ద్వారా ఖాతాలు జమ చేసి తర్వాత మరుసటి సంవత్సరం 2020 డిసెంబర్ తర్వాత వేయాల్సినటువంటి 24,000 రూపాయలను ముందుగానే కరోనా కారణంగా దెబ్బతిన్నారనే ఉద్దేశంతో ఆయన జూన్ నెలలోనే వారి వారి ఖాతాలకు 24,000 రూపాయలను జమ చేయడం జరిగింది. ఆ ప్రకారం 2019-20 సంవత్సరంలో 27,338 మంది చేనేత కార్మికులకు నేతన్న నేస్తం లబ్ధి చేకూరితే, అదేవిధంగా 2020-21 సంవత్సరంలో 23,460 మంది చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ద్వారా వారి వారి ఖాతాలకు 24,000 రూపాయల ప్రకారం జమ చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు కూడా ఇతర పథకాలు కూడా మంజూరు చేస్తుంది. అందులో భాగంగా ముద్రా రుణాలు అనేటువంటి ఆ రుణాలను కూడా వారికి దీనికి ఆసరాగా చేసుకొని బాగుపడాలన్న ఉద్దేశంతో వాటిని కూడా మంజూరు చేసింది.